हाई फ्रेंड्स, నేను మినరేష్ అండ్ మీరు చూస్తుంది తెలుగు లాజిక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ రోజు టాపిక్ చూసుకుంటే మీ మొబైల్లో సాధారణంగా ప్రతి ఒక్క మొబైల్లో చాలా రేర్గా వచ్చే ప్రాబ్లం ఇది. అండ్ మీ మొబైల్లో చూసుకుంటే స్క్రీన్ రికార్డ్ ఆన్ ఆప్షన్ అయితే ఆన్ అయి ఉంటే మీ మొబైల్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఏ ఆప్షన్ మీరు క్లిక్ చేసినా మీకు ఇట్లా బోర్డర్ లాగా ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఆప్షన్ దేనివల్ల వస్తుందో చాలామందికి అయితే ఐడియా ఉండదు. అండ్ ఈ ఆప్షన్ ఏ విధంగా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో అయితే ఓవరాల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే మీ మొబైల్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అండ్ మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేసినా మీకు బాక్స్ అంటే రెక్టాంగిల్ సింబల్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే మీ టూ ఫింగర్స్ ఈ విధంగా స్క్రోల్ చేయండి టూ ఫింగర్స్ తోటి. అండ్ నార్మల్ గా మీరు యూస్ చేసే సింగిల్ ఎప్పుడు యూస్ చేస్తారు కదా ఆ విధంగా మీరు క్లిక్ చేసినందుకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఆప్షన్ మీకు సెలెక్ట్ అవ్వదు. అండ్ మీరు డబుల్ ఫింగర్ తో యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ మొబైల్ అనేది ఈజీగా మీకు స్క్రోల్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ లో సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నార్మల్ సింగిల్ ఫింగర్ తో మీరు క్లిక్ చేస్తే మీకు ఎటువంటి ఆప్షన్ అయితే ఓపెన్ కాదు. మీరు డబుల్ ట్యాప్ అంటే డబుల్ ఫింగర్ తో మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు నార్మల్ సింగిల్ ఫింగర్ తో క్లిక్ చేస్తే మీకు బాక్స్ రెక్టాంగిల్ షేప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఆడియో కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ నార్మల్ గా వీళ్ళు పెట్టే సెట్టింగ్స్ ఆడియో ఇది. అండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే బిలో మీరు చూడొచ్చు అసెసిబిలిటీ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద డబుల్ ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ రీడర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్ వాయిస్ అసెసిబిలిటీ అని ఉంటుంది. అండ్ దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాయిస్ అసెసిబిలిటీ అని, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆప్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఈ ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసిన వల్ల మీకు ఎటువంటి అండ్ ఈ ఆప్షన్ మీరు డిసేబుల్ చేసిన వెంటనే మీకు నార్మల్ గా మొబైల్ అనేది మీ కంట్రోల్ కి మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. అండ్ మరో టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తున్న మీ నరేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.